హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు టిఎస్ న్యూస్ డిజిటల్. సో ఈరోజు మన డిస్కషన్ ఏంటి అంటే నీరు. నీరు అనేది ఎంత ఇంపార్టెంటో మన అందరికీ తెలిసిందే. మరి ప్రకృతి ప్రసాదించిన ఈ నీటిని స్వచ్ఛంగా మనం తాగుతున్నామా, స్వచ్ఛంగా మనం బయట నీరు దొరుకుతున్నాయా అంటే క్వశ్చన్ మార్కే కదా. మరి ఇలానే కొనసాగితే ఫ్యూచర్లో నీరు లేని పరిస్థితి ఏర్పడుతుంది. మరి ఈ పరిస్థితి నుండి బయటపడాలంటే మనం ఏం చేయాలి, దీని గురించి డిస్కస్ చేసేందుకు మనతో పాటు ఉన్నారు. హుస్సేన్ సాగర్ను మనం క్లీన్ చేయొచ్చు అంటారా? హుస్సేన్ సాగర్ని తప్పకుండా క్లీన్ చేయొచ్చు. 2007-8 ప్రాంతాల్లో నేను అవుటర్ రింగ్ రోడ్లో వర్క్ చేస్తున్న టైంలో ఒక ఇజ్రాయెల్ సైంటిస్ట్ మిత్రుడు, నా మిత్రుడు అతను, అతను వచ్చి ఒక ప్రపోజల్ ఇచ్చాడు. ఇచ్చినప్పుడు మన ఇండియన్ సిస్టమ్ ఉంటుంది కదా అమ్మా, టెండర్ కాల్ చేయాలా ఇవన్నీ. టెండర్లో పార్టిసిపేట్ చేశాడు, ఏదో కొటేషన్ ఇచ్చాడు. మళ్ళీ మా వాళ్ళు అప్పుడు ఏమన్నారంటే సింగిల్ టెండర్ వచ్చింది కదా, మన కాంపిటీషన్ లేదన్నారు. అప్పటికి ప్రపంచంలో వాడు ఒక్కడే ఇచ్చేసేది. వాడిని అడిగాం, అరే సింగిల్ టెండర్ వచ్చింది చేయడానికి మాకు వీలు లేదు అంటే వాడు తిట్టి వెళ్ళిపోయాడు. మీ దేశంలో ఇలాగ ఉంటుందా బిజినెస్, అందుకే మీరు ఎట్లా ఉన్నారని చెప్పి వెళ్ళిపోయాడు. సో బేసిక్ ఏంటంటే మన మన ఓన్ ప్రాబ్లమ్స్, దీనివల్ల మనం ఆ టైంలో చేయలేకపోయాము. హుస్సేన్ సాగర్లోకి 5 నాళాలు ప్రవహిస్తాయి. బంజారా నాళ, తర్వాత కూకట్పల్లి నాళ, టికెట్ నాళ, అట్లాగా 5 ఉన్నాయి. కూకట్పల్లి నాళా ఉందనుకోండి, అది పుట్టిన దగ్గర నుంచి హుస్సేన్ సాగర్లో కలవటానికి 21 కిలోమీటర్లు ఉంటుంది. సో ఇలా ఈ 5 నాళాల నుంచి కూడా మనము ఈ బ్యాక్ స్పాట్లు అంతా తీసుకొచ్చి హుస్సేన్ సాగర్లో ట్రీట్మెంట్ అంటే అవ్వదు. సో సోర్స్ పాయింట్స్ నుంచి మనము ట్రీట్ చేసుకుంటూ వస్తుంటే వచ్చే నీరు కొంచెం బెటర్ వస్తుంది. ఎంతో కొంత టైంకి 1 ఇయర్కో 2 ఇయర్కో 3 ఇయర్స్కో హుస్సేన్ సాగర్ క్లీన్ అవుతుంది. క్లీన్ అవుతుంది అంటే హుస్సేన్ సాగర్ నీళ్ళని పట్టుకొని దాంట్లో ట్రీట్మెంట్ చేయలేము. వచ్చే ఇన్పుట్ ఇన్లెట్ నాలాస్లో ఎలాంగ్ ది నాలాస్ అక్కడ ట్రీట్ చేస్తా పోతా ఉంటే హుస్సేన్ సాగర్లో కొంచెం క్రమక్రమంగా మంచి నీరు రావడం మొదలుపెట్టి ఎన్నో కొన్ని సంవత్సరాలకి, మేబీ 3 ఇయర్స్ 4 ఇయర్స్, అది మనం ప్రాక్టికల్ చేస్తేనే తెలుస్తుంది. చేసినప్పుడు హుస్సేన్ సాగర్ క్లీన్ అయ్యే అవకాశం ఉంది, తప్పకుండా ఉంది. హుస్సేన్ సాగర్ వీ కెన్ మేక్ ఇట్ క్లీన్. ఇప్పుడు సౌత్ కొరియాలో సియుల్ నగరం నేను వెళ్ళి చూసాం మేము, చాంగి చాంగ్ నూరు తిరగని పేర్లు ఉంటాయి అక్కడ కొరియా వాళ్ళకి. వాళ్ళు మన మూసి లాంటి దాన్నే చాంగి చాంగ్ అనే ప్లేస్, అది కూడా ఒక చిన్న రివర్, దాన్ని వాళ్ళు కలుషితంగా ఉన్న దాన్ని క్లీన్ చేసి ఇప్పుడు ఎలా మెయింటైన్ చేస్తున్నారంటే 4-5 అడుగుల లోతు మనకు కనపడుతుంది, క్రిస్టల్ కింద ఉన్న పెబుల్స్ కనపడతాయి, ఫిషులు తిరుగుతుంటాయి, గోల్డ్ ఫిష్లో రకరకాల ఫిషులు తిరుగుతుంటాయి. చాలామంది అక్కడ ఉన్న సిటిజన్స్ కూడా సాయంత్రం పూట అక్కడికి వచ్చి దాని ఒడ్డున్న చిన్న చిన్న షెల్టర్స్ లాగా ఏర్పాటు చేశారు. అక్కడ వచ్చి టీ తాగెళ్ళటము, టిఫిన్ తింటాము, పిల్లలతో ఆడుకోవటము చేస్తుంటారు. అంటే నది అన్నప్పుడు ఆహ్లాదకరంగా క్లీన్గా అలా ఉండాలి. సో సౌత్ కొరియాలో మీరు గూగుల్ చేసి చూడండి, చాంగి చాంగ్ అని ఉంటుంది, మీకు విజువల్స్ ఉంటాయి. ప్యూర్ వాటర్ సాధ్యం అయితే అవుతుంది, కాకపోతే కొంచెం టైం పడుతుంది. అందరూ కలిసికట్టుగా ముందడుగు వేస్తే చేసి ద రైట్ కైండ్ ఆఫ్ టెక్నాలజీ. అంతా ఎలక్ట్రిసిటీ యూజ్ చేసి చేస్తామంటే చాలా ఖర్చు అవుతుంది, ఇంధనం ఖర్చు అవుతుంది, మళ్ళా కార్బన్, చాలా మళ్ళీ కార్బన్ డైఆక్సైడ్ పొల్యూషన్ కాకుండా సహజమైన పద్ధతులు, మైక్రోబ్స్, చెట్లు, నీటి కాంబినేషన్ తోని నీటిని శుద్ధి చేసే అవకాశం ఉంది. టెక్నాలజీ అవైలబుల్.